మ్యాచ్ ఎలా ఎంజాయ్ చేస్తాను? యా, చాలా బాగా ఎంజాయ్ చేస్తాను. ప్రాక్టీస్ ద టైమ్ డెడికేటెడ్ టువర్డ్స్ ద క్రికెట్ ద కోచింగ్ అండ్ ఆల్ దట్ వాజ్ ఫెంటాస్టిక్. సో మన టీమే చాలా మంచి స్ట్రెంగ్త్, వి హావ్ వెరీ స్ట్రాంగ్ టీమ్. వెంకటేష్ గారు అండ్ శ్రీకాంత్ గారు యాక్టివ్ పార్టిసిపేషన్ లేకపోవడం అనేది మామూలుగా అది ఆ లోటు భర్తీ అయిందని మీరు అనుకుంటున్నారా? ఐ మీన్ అఖిల్ క్యాప్టెన్సీ మీరు ఎంత చూసుంటారు కాబట్టి సీనియర్ ప్లేయర్స్ లేకపోవడం అంటే వాళ్ళు సపోర్ట్ అండ్ వాళ్ళ అడ్వైస్ ఆల్వేస్ ఉంటుంది. ఐ థింక్ దే హావ్ లెఫ్ట్ ఇట్ టు ద యంగర్ ప్లేయర్స్ నౌ, ద యంగర్ యాక్టర్స్ ఆల్ టు టేక్ కేర్ ఆఫ్ ఇట్. మీకు ఇదివరకు మన సీనియర్ యాక్టర్స్ వాడే క్రికెట్ ఐ మీన్ ఆడే క్రికెట్ కి దీనికి మీకు ఇప్పుడు జోష్ అది ఎక్కువ కనిపిస్తుందా, లేకపోతే ఇదివరకు అంటే పద్ధతిగా నెమ్మదిగా వెళ్ళేలా ఉందా, లేకపోతే ఫుల్? లేదండి, అదే జోష్. అప్పుడు ఎంత జోష్ ఉందో ఇప్పుడు కూడా అంతే జోష్ ఉంది. సో ఎనర్జీ హాజంట్ చేంజ్ అట్ ఆల్. క్రౌడ్ కూడా కొంచెం బాగా ఎనర్జెటిక్ గా ఇదివరకు కన్నా ఉన్నట్టున్నారు. అవును, ఎవ్రీ ఇయర్ అబ్జర్వ్ చేస్తూనే ఉన్నా, క్రౌడ్ ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు. ఐ థింక్ ఫిఫ్త్ ఇయర్ ఇన్ రో, సో అదే ఎనర్జీ ఉంది, అదే ఎక్సైట్మెంట్ ఉంది. సో ఇట్స్ గ్రేట్ ఫర్ దేర్ సపోర్ట్ అండ్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరితో ఈక్వల్ గా ఉంది బికాస్ 5 ఇయర్స్ నుంచి ట్రావెల్ అవుతున్నాం అండ్ ఒక ఫ్యామిలీలా జెల్ అయిపోయారు అందరూ. సో వన్స్ యూ ఆ బాండ్ ఆ ఫ్రెండ్షిప్ క్రియేట్ అయిన తర్వాత యూ ఆల్ బికమ్ వెరీ క్లోజ్ అండ్ ఒకరినొకరు అండర్స్టాండ్ చేసుకుంటారు, ఒకరినొకరిని యూనో చిన్న చిన్న డీటెయిల్స్ పట్టించుకుంటారు అండ్ ఇట్స్ బికమ్ లైక్ అ ఫ్యామిలీ. సో ఆల్ ఆఫ్ అస్ ఆర్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ దిస్ సీజన్. ప్రతి సీజన్ లాగా 100% ఇస్తాం, ప్రతి సీజన్ లాగా ఆల్మోస్ట్ 40 రోజులు ప్రాక్టీస్ చేసాం అండ్ ఇట్స్ కమ్స్ టు దట్ డే హౌ వీ ప్లే ఆన్ దట్ డే. సో వీల్ గివ్ అవర్ బెస్ట్. యాక్టర్స్ కాబట్టి ఇక్కడ ఆడుతున్నాం, సో ఆబ్వియస్లీ మూవీస్కే ప్రతి ప్లేయర్ షూటింగ్ తర్వాత ప్రాక్టీస్కి వస్తారు అండ్ అది బికమ్స్ డబుల్ ద వర్క్. సో షూటింగ్ తర్వాత ఈవినింగ్ మళ్ళీ వచ్చి క్రికెట్ ప్రాక్టీస్ చేసి మళ్ళీ రేపు పొద్దున్న షూటింగ్కి వెళ్తారు, అందరూ అలానే చేస్తున్నారు. సో మూవీస్కి డెఫినెట్గా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి బికాస్ దట్స్ ద రీజన్ వీఆర్ హియర్. సీసీఎల్ అనేది సెలబ్రిటీ క్రికెట్ లీగ్, సో మూవీస్కి ఇవ్వాలి డెఫినెట్గా అండ్ యా మూవీస్ తర్వాతే సీసీఎల్. అందరూ చాలా టఫ్గా ఉన్నారు అండ్ లాస్ట్ సీజన్ కూడా ప్రూవ్ అయింది మాకు దట్ నో మ్యాటర్ హౌ గుడ్ వీఆర్ ఎస్ ప్లేయర్స్ ఇట్స్ వెరీ ఈజీ, ఇలా నాకౌట్ అవ్వచ్చు మనం. అండ్ ఒక 2020 గేమ్లో ఏంటంటే వన్ బ్యాడ్ ఓవర్, వన్ గుడ్ ఓవర్, వన్ గుడ్ ఇన్నింగ్స్ కెన్ చేంజ్ ఎవ్రీథింగ్. అంతా చేంజ్ అయిపోతుంది, గేమ్ అంతా మారిపోతుంది ఎందుకంటే షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలో ఆడుతున్నాం అండ్ 2020 ఈజ్ ఆన్ దట్ డే. 100% ఇస్తే చాలు, బట్ ఇట్స్ అ 50-50, యూ కెన్ నెవర్ గ్యారంటీ అ విక్టరీ. అండ్ కర్ణాటక ఈజ్ అ సూపర్ టీమ్, దే ఆర్ వన్ టీమ్ టు లుక్ అవుట్ ఫర్ ఎనీ వన్ ఇన్ దిస్ లీగ్. సో మనం డెఫినెట్గా వాళ్ళతో ఆడుతున్నప్పుడు ఎక్స్ట్రా ఎఫర్ట్ పెడతాం. ఆ డెఫినెట్ అనేది అనలేము కానీ 100% అనేది డెఫినెట్, 100% డెఫినెట్గా ఇస్తాం. కానీ ఆ కప్ అనేది వచ్చేది బికాస్ ఇట్స్ అ 2020 గేమ్, ఇట్స్ నాట్ అ డెఫినెట్ థింగ్, బట్ వీ విల్ ట్రై అవర్ బెస్ట్. మాకు చాలా గెలవ ఉంది, 5 సీజన్స్ తర్వాత ఇస్ ద 5th సీజన్ నౌ. వీ రియల్లీ వాంట్ విన్ ద కప్ అండ్ వీ కమ్ టు ద ఫైనల్స్ వన్స్, వీ డెఫినెట్లీ వాంట్ టు కమ్ బ్యాక్ అండ్ ట్రై టు గెట్ ద కప్ డెఫినెట్.